ఎలా అందరూ బాగున్నారు ఐ హోప్ దిస్ ఇస్ పూజా వెల్కమ్ టు పూజ క్రియేషన్స్ ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతిని మీరు సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకోసం సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డుని ప్రిపేర్ చేశాను ఈ రవ్వలడ్డు అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ సంక్రాంతికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ని ట్యాప్ చేసే అంటే కొత్త వీడియో పెట్టాలని నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేద్దామో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ రవ్వ లడ్డుని చేయడం కోసం ఒక కడాయిని తీసుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి గీ అంతా మెల్ట్ కావాలి మనకి మెల్ట్ అయిన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకోండి ఇక్కడ నేను బాదం అండ్ కిస్మిస్ని తీసుకుంటున్నాను ఇంకా మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా ఒకసారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి సో చూస్తున్నారు కదా మనకి డ్రై ఫ్రూట్స్ అంతా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత అదే అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రవ్వని తీసుకుంటున్నాను రవ్వని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు బాగా వేంపుకోండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు రవ్వని ఎంతైతే తీసుకుంటారో షుగర్ని కూడా అంతే తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోండి మనకి రవ్వ అనేది బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు ఫ్రై అయిన రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అదే బౌల్లో మనం రవ్వ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రెండు గ్లాసుల వరకు షుగర్ని యాడ్ చేసుకోండి షుగర్లో వాటర్ అనేది మనకి జస్ట్ షుగర్ అనేది మునిగితే సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయకూడదు వాటర్ అనేది సో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో ఇప్పుడు ఒక పొంగు వస్తుంది కదా అలా కలుపుతూనే ఉండండి బాగా మిక్స్ చేసుకోండి మనకి షుగర్ సిరప్ వచ్చిందో లేదో టెస్ట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసుకుంటూ షుగర్ సిరప్ని మనం టెస్ట్ చేసుకోవాలన్నమాట ఈ షుగర్ సిరప్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ సిరప్ అంటే ఈ షుగర్ పాకం అనేది మనకి బిల్ల పాకం రావాలన్నమాట మనం వాటర్లో షుగర్ సిరప్ని యాడ్ చేసామంటే అది బిల్లలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో ఇప్పుడు మనం మళ్ళీ చెక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి కొంచెం బిల్లలాగా ఫామ్ అయిందనమాట ఇప్పుడు మనకి ఈ సిరప్ అనేది మనకి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తర్వాత మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని యాడ్ చేసుకోవాలన్నమాట రవ్వని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి సో ఫాస్ట్ ఫాస్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ ప్రాసెస్ని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అనేది కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలన్నమాట లేదంటే మనకి రవ్వ అనేది షుగర్ సిరప్ని ఫాస్ట్గా పీల్ చేసుకొని డ్రైగా అయిపోతుందనమాట సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం చక్కగా డ్రై ఫ్రూట్ని మధ్యలో పెట్టేసుకొని చక్కగా ఉండ కట్టుకోవాలన్నమాట సో చూపిస్తున్న విధంగా అన్ని లడ్డులను కూడా అలాగే ఉండ కట్టుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఉండకట్టుకోవడం సో కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి వేడి మీద కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ చేశారంటే మనకి చక్కగా ఉండ అనేది ఫామ్ అయిపోతుంది సో చూపిస్తున్న విధంగా మొత్తం రవ్వని కూడా లడ్డులాగా చుట్టుకోవాలి సో చూస్తున్నారు కదా మొత్తం రవ్వని కూడా లడ్డులాగా చుట్టుకోవాలన్నమాట సో అలా గట్టిగా ప్రెష్ చేశారంటే ఒకసారి మనకి అది లడ్డు అయిపోతుంది సో చూస్తున్నారు కదా అంతే ఈ తయారైన లడ్డులని సవింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ సంక్రాంతి స్పెషల్ రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లాకర్ని ట్యాప్ చేశారంటే కొత్త వీడియోకి పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి సో వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Ta -ta, bye bye.